భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. పూజ్య మహర్షి వశిష్ట, మహర్షి విశ్వామిత్ర, మహారాజా దశరథ, మేం మీకు స్వాగతం ఇస్తున్నాం. ఇప్పుడు మా కులగురువులు మాన్యులైన శతానందులు ఈ సభకు విచ్చేసిన గురుజనుల సముఖంలో కార్యక్రమం నివేదిస్తారు. మహారాజు జనకుల ప్రతిజ్ఞానుసారంగా శివధనుర్భంగం జరుగగాని రాకుమారి సీతకు శ్రీరామునికి వివాహం జరిగినట్లుగా భావించవలసినది. దీనితో ఆర్యావర్తంలో రెండు పవిత్ర వంశాలు కలిసి ఒక్కటయ్యాయి. అయినప్పటికీ తమ తమ కుల ఆచార నిష్టలను అనుసరించి మహారాజు జనకులు తమ సర్వ సముఖంలో తమ పుత్రిక సీతను విధియుక్తంగా కులధర్మయుక్తంగా కన్యాదానం చేయదలిచారు. అందుచేత మహారాజు జనకులు తమ అనుజ్ఞను వాంఛిస్తున్నారు. అదేవిధంగా తమ పుత్రుడు శ్రీరాముడు కూడా సెలవిచ్చాడు. తమ పిత్రాజ్ఞ పొందిన పిదపని సీతతో పాణిగ్రహణం జరగాలని, తమరిప్పుడు ఆ శుభకార్యానికి అనుమతిచ్చినట్లయితే నేను లగ్నపత్రిక సిద్ధం చేస్తాను. పూజ్యులైన శతానంద, మీ నిర్ణయంతో మేము కృతార్థులమయ్యాం. ఇప్పుడు తమరు ప్రస్తావించినది రఘువంశానికే గౌరవదాయకం. ఈ సత్కారానికి మేము మహారాజు జనకులను అభినందిస్తున్నాం. మేము రాముడు మా పుత్రుడుగా జన్మించినందుకు గర్విస్తున్నాం. మిథిలాపతి జనకులకు తెలిసే ఉంటుంది, మా ఇక్ష్వాకు కులదేవులు ఈ మహర్షి వశిష్ఠులని. మా గురుదేవుని ప్రార్థిస్తున్నాం మాకు మార్గం సూచించమని. మహారాజు జనక, వివాహం వ్యక్తిగతమైనది కాదు, అది ఒక సామాజిక నియమం. కేవలం ఒక స్త్రీకి ఒక పురుషునికి గల బంధనాన్ని వివాహంగా నిశ్చయించలేం. ఎందుకంటే ఆ ఇద్దరు వ్యక్తులతో వారి కుటుంబాలు, వారి కులాలు, వారి ధర్మాలు ఒకటి కావాలి. వివాహం అంటే అర్థం రెండు కులాల, వాటి ఆచార వ్యవహారాల, వాటి సాంప్రదాయాల సంగమం. అందుచేత మేము తమ పుత్రికను స్వీకరించే ముందుగా తమకొకటి వివరించాలి. ఈ మా మహారాజు దశరథుని కుల పరంపరను పరిచయం చేస్తాం, అది తమరు విశ్వసించాలి. ఈ రాకుమారుడు రాముడు తమ కుమార్తెకు సర్వత్రా అర్హుడు. మహారాజు దిలీపుని సుపుత్రుడు భగీరథుడు దేవలోకము నుండి గంగను పృథ్వీపైకి తెచ్చి ఈ ఆర్యభూమికి ఎంతో ఉపకారం చేశాడు. అది యుగ యుగాల వరకు అతనిని అమరజీవిగా జీవింపజేస్తుంది. మహారాజు రఘు ఈ కులజ్యోతే. అతని నామంతోనే ఈ రఘుకులము వినుతికెక్కింది. పిదప భక్త శిఖామణి అంబరీషుడు, అతని యొక్క ప్రపౌత్రుడు మహారాజు అజికుడు, మహారాజు అజికుని సుపుత్రుడు మహారాజు దశరథుడు. అట్టి విశిష్ట కులోద్భవులు ఆర్యకుమారులు రామలక్ష్మణులకై మేము తమ ఇరు పుత్రికలైన సీతను ఊర్మిళను వాంఛిస్తున్నాం. మునివర, తమ ఉదార వాక్కులతో మేం ధన్యులమయ్యాం. మేం నేడెంతో వినమ్రతతో మా సీతను శ్రీరాముని సతిగా, కనిష్ట పుత్రిక అయిన మా ఊర్మిళను ఆర్యకుమారుడు శ్రీ లక్ష్మణుని సతిగా, రఘుకులానికి కులవధువులుగా తమకు సమర్పిస్తున్నాను. మహారాజు దశరథ, విదేహరాజు జనక, ఈ ఆనందమంగళ కార్యక్రమానికి పూర్ణస్వరూపం లభించినట్టు కాదు. ఈ మహర్షి వశిష్ఠులు సమ్మతిస్తే మేం కూడా మా మనోభావాన్ని ప్రకటిస్తాం. కానివ్వండి మహర్షి. రామలక్ష్మణులు పరిణయ సూత్రబంధంతో అయోధ్యకు సాగుతారు, కానీ భరతుడు శత్రుఘ్నుడు మిగిలిపోతారు. అది ఉచితం కాదు కదా.
మహారాజు కనిష్ట సోదరుడు శంకాశ నరేంద్రుడు కుశధ్వజునికి ఇరువురు తనయ్యలున్నారు, మాండవి శ్రుతకీర్తి. మేమా ఇరువురు కన్యలను కుమార భరతునకు కుమార శత్రుఘ్నునకు వధువులుగా వాంఛిస్తున్నాం. ఈ ప్రస్తావనకు ఆమోదాన్ని మనసారా తెలుపుతున్నాం. మునివర, తమ ఈ ప్రస్తావనతో సకల రాజవంశాలు ధన్యమయ్యాయి. కుశధ్వజుడు తన కుమార్తె మాండవిని, కుమార భరతునికి, అదేవిధంగా కనిష్టపుత్రిక శ్రుతకీర్తిని కుమార శత్రుఘ్నునికి కన్యాదానం అవశ్యం చేస్తాడు. మరింక ఆలస్యం ఎందులకు శతానంద? నలుగురు రాకుమారులు ఒకేసారి పెళ్లి కొడుకులవ్వాలి, అలాగే నలుగురు రాకుమార్తెల కన్యాదానం ఒకేసారి జరగాలి. అలాంటి లగ్నం నిర్ణయించండి. రెండు దినములలో ఉత్తర ఫల్గుణి నక్షత్రం వస్తున్నది. ఆనాడు నాలుగు వివాహాలు సక్రమంగా జరుగుటకు అత్యుత్తమ లగ్నం ఉన్నది. అయోధ్యాపతి దశరథ నేడు తమ నలుగురు రాకుమారుల మంగళసిద్ధి కొరకై వారిచే గోదానాలు చేయించండి. ఇదే మీ శుభకార్యానికి ఆరంభం. ఆ తరువాత వైవాహిక శుభకార్యాన్ని ఆరంభించండి. తమ ఆజ్ఞ గురుదేవ. ప్రణామం మహారాణి. మహారాణి, ప్రతిదినంలాగానే నేడు కూడా మహారాజుల కుశలవార్తలు తెస్తూ జనకపురి నుండి దూత వచ్చారు. కానీ నేడు మహారాజులు తమరికి ఒక ప్రత్యేక పత్రిక పంపించారు. ప్రత్యేక పత్రిక? అవును మహారాణి.